అరే సౌమ్య అంటే షీజ్ ఎ మెచ్యూర్ గర్ల్ రా ఐ డిజర్వ్ మోర్ యు జస్ట్ ఎ కిడ్ రా కిడ్ లేదు బెడ్ లేదు ఎనీ మినిట్ ఐ కెన్ బికమ్ ఎ ఫాదర్ అరే మదర్ని చేసిన ప్రతి వాడు ఫాదర్ కాలేట ఇట్స్ ఎ ఫ్యాక్ట్ సౌమ్య డిజర్వ్స్ టు బి మైన్ యు గాట్ ఇట్ నో ఐ డోంట్ గెట్ ఇట్ ఎవడో ఒక డిసైడ్ చేయాలి ఇప్పుడు ఎవరు డిసైడ్ చేస్తాడు మన కరువులు అడదాం వాడు పెద్ద ఎలిజిబుల్ వాడే అవైలబుల్ నాకే ఇస్తాడరా అలా నాకే ఇస్తున్నాడు ఏంట్రా బాగా ఎగ్జైటెడ్ గా ఉంది వాయిస్ నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలనుకుంటే సిగ్గుపడుతుంది అనుకుంటా అందుకే నేను రాగానే వెళ్ళిపోతుంది నువ్వు బ్రేకప్ అన్న మరు క్షణం నుంచి మార్నింగ్ వాడే టూత్ బ్రష్ నుంచి రాత్రి పడుకునే బెడ్ వరకు అంతా నీ పేరే చెప్పిస్తుంది స్నానం చేసినా శ్రవణ్ బట్టలేసుకున్నా శ్రవణ్ సిగ్గు పడినా సార్ సెకండ్ సెకండ్ కి హార్ట్ బీట్ ఇంక్రీజ్ అయ్యి ప్రేమ సునామీ వస్తుంది ఆ తర్వాత నీ లైఫ్ లో మర్చిపోలేని రియాక్షన్ వస్తుంది అర్థమైంది గురుజీ సారీ 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 ఇక బ్రేకప్ 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 ఏంటి ఏంటి నీ రియాక్షన్ కమ్ ఆన్ టెల్ మీ నీకు మెంటల్ ఎక్కిందా బేబే కొన్ని రోజులలో నీకు కూడా మెంటల్ ఎక్కుతుంది బేరర్ ఎంజాయ్ ది బ్రేకప్ పార్టీ బేబీ బై ది వే ఐ లైక్ యువర్ ఫైనల్ రియాక్షన్ జిస్ పే హమ్ మర్ మిటే ఉస్కు పతా భీ నహీ డోంట్ వరీ యార్ ఐల్ కన్విన్స్ హిమ్ డోంట్ వరీ యార్ కృష్ణా వెయిట్ కృష్ణా అన్నా నా 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 అన్నా అసలు ఏంటన్నా ఆ డైలాగ్ మోడ్యులేషన్ ఏంటి ఈ స్టైల్ ఏంటి ఏ టాబ్లెట్లో మూలుగా వాడితే వచ్చేది కాదన్నా దీని వెనకాల ఏదో గట్టి హస్తం ఉంది అన్నా నా నా ప్లీజ్ అన్నా నా అక్కడ చెప్పన్నా నా 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 ఏదో నేను కూడా నీ అంత వాడిని అవుతానన్నా ప్లీజ్ అన్నా అన్నా అనుకోవడంలో తప్పలేదు అవ్వడం మాత్రం ఛాన్స్ లేదు తెలుసన్నా నాకు కానీ నీలో కనీసం ఏదో 50% ఉన్నా కానీ నేను ఏదో సెటిల్ అయిపోతానన్నా చెప్పు చెప్పనా అన్నా ప్లీజ్ అన్నా అన్నా లవ్ గురు అన్నా ఎలా అన్నా లవ్ గురుని ఎలా కలవచ్చనా ఓన్లీ బై ఫోన్ అన్నా అన్న నెంబర్ ఇచ్చానా అన్న ప్లీజ్ అన్న 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 నెంబర్ ఇచ్చానా అన్న ఏ నంబర్ అయినా కొట్టుకో కో ది గేమ్ ఇస్ ఓవర్ శ్రవణ్ ఇక నుంచి లవ్ గురు చెక్కడు దొరకడు అన్నయ్య నీకు ఇష్టం లేకపోతే వద్దులే అన్నయ్య ఎవరికి ఫోన్ చేసినా మీ ఫ్యామిలీ మెంబర్స్కి వెళ్తుంది మీ అమ్మ మిమ్మల్ని ఫోన్ చేయమని చెప్పింది అమ్మా 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 ఒక 5 మినిట్స్లో ఫోన్ చేస్తామా ప్లీజ్ సారీ వెనిలా శ్రవణ్ కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేశాను బట్ డోంట్ వరీ యార్ ఐల్ ఆల్వేస్ బీ దేర్ ఫర్ యూ కృష్ణ కృష్ణ కలిసినారు అవునే శ్రవణ్ గారు బక్కనండ్రబాయ్ ఏ శ్రవణ్ గారిని పక్కన పెట్టవి ఆ సైడ్ హీరో పాపం మా కృష్ణకృష్ణ గారు ఎందుకు ఆ అమ్మాయిని మోసం చేసిన అనే చిన్న అసంతృప్తి ఆ కన్ఫ్యూజన్లో ఉండేనే హలో కృష్ణ వెన్నెల నేను నీకు విషయం చెప్పాలి వెన్నెల నేను నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను నేనే ముందు చెప్పాలి నీకు ఓకే బాబా అయితే ఇలా కాదు ఈవినింగ్ కలిసి ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం ఓకేనా బాయ్ మరి ఈ ఫ్రెండ్స్ నా బట్టలు లేతారు కృష్ణ ఇక్కడ ఇప్పుడే లోపలికి వెళ్ళాడు
వెనలా నువ్వేంటి ఇక్కడ? అదే నేను అడుగుతున్నాను, నువ్వేంటి ఇక్కడ మా ఫాదర్ తో? అది అయినా మా ఫాదర్ నీకెలా తెలుసు? అంటే వెనలా, అది మా ఫాదర్ దగ్గర డబ్బులు తీసుకుని నా క్లోజ్ అయ్యావా? వెనలా నేను ఒక విషయం చెప్పాలి వెనలా. అంతేకాని నా మీద ఏ ఫీలింగ్స్ లేవన్నమాట. అది కాదు వెనలా, ఒక్కసారి నేను చెప్పేది విను. You cheated me. No, Vella. I need to explain this to you. How did you do this? Just because of money? I hate you. Are, I love you. చెప్పుకుంటారు అనుకుంటే ఇట్లా జరిగింది ఏంది? ఎట్లుంది కాక ఎక్కడాగా? ఏ ఆవరేజ్ ఉంది. ఓ సంబరడకు ఎప్పుడెప్పుడు అయిపోతుంది అన్నట్టునే నీ ఫస్ట్ అప్ అంతా. ఏ ఓకో, అసలు ఇప్పుడు ఉంటుంది సూపర్ ఉంటుంది, కొత్త కొత్త క్యారెక్టర్లు వస్తాయి. మైండ్ బ్లాక్ అయి రెడ్ అయి వైన్ అయి విస్క్ అయి సోడా. నీ నరేషన్ తగలయ్యా, బయట నరేషన్ లోపల సఫకేషన్. ఐ కెనాట్ బేర్ ఇట్ యు నో. మీరేం సార్ ఇక్కడ? నథింగ్ మా, స్మాల్ బ్లైండ్ డేట్. ఏ డేటింగ్లు బీటింగ్లు అని తర్వాత ముందు నీ కథ ఏదో చెప్పు. ఐఎమ్ సారీ బ్రో, గంట 10 నిమిషాల నుంచి బ్యాగ్ లో ఉన్నాను, కాస్త గాలి పీల్చుకునే అర్హత కూడా లేదా? ఏంటి బ్రో మరి నేను? యు సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ. కూర్చో. బ్రేక్ చెప్పాలా? మీ ఇష్టం. ఇంటర్వ్యూ ఇక్కడ కూర్చో, నా స్టోరీ చెప్తాను. సినిమా ప్రేక్షక దేవుళ్ళు అందరూ తెలియజేది ఏమనగా, ప్రజలారా, ప్రతిసారి పొద్దుంచెల మా గురించి మీరు వెయిట్ చేస్తారు, కానీ సార్ చిన్న చేంజ్, అరే ఈసారి మీకోసం మేము వెయిట్ చేస్తాం. అంటే నాలాంటి ఆర్టిస్టులు, నేను ఆర్టిస్ట్ ఏంటి అంటే ఆర్టిస్టులు వెయిట్ చేస్తారు. 10 నిమిషాలే టైం ఇచ్చిన వెనక్కి సార్, మీరు వెళ్ళి దయచేసి తొందర వెళ్ళి చిన్నపిల్లలందరూ పాస్ చేపించి, అంటే తినేటోళ్ళు తాగేటోళ్ళు మీ ఇష్టం, మీ డబ్బులు, మా సంబంధం లేదు. తొందరగా వస్తే మరీ సెకండ్ హాఫ్ ఏం తీసినో చూద్దాం పో. తొందర వేరే పోయి, మేము వెయిట్ చేస్తాం పో. అరే పోవా పెద్ద మనిషి, అబ్బా వేరే పో, పోమ్మా వేరే పో, తొందర వేరే పో. సార్ ఇంటర్వెల్ అయిపోయింది సార్, ఇప్పుడు అందరూ మూడ్ ఆఫ్లో ఉన్నారు సార్. ఎలాను విన్నాడు వేచావు, మబ్బులో విహరించావు, పదముదాడని పరుగై ఎలాని పరుగుల్ని ఆపావు, సిరలోని గుణమెరిగావు, అలలాగా వెలుదిరిగావు. అసలు ఇన్నాళ్ళు మీకు మీ అమ్మాయి మధ్యలో మాట్లాడిపోవడం కారణం నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇదంతా నీకు అర్థం కావాలంటే నీకు నా గురించి తెలియాలి. పేదరికంలో పుట్టిన నేను పెద్ద కుటుంబంలో పుట్టిన జానకి ప్రేమించుకున్నాం. తను నా కోసం తన ఆస్తిని, తన వాళ్ళని, అందరినీ వదులుకుని నాతో ఒంటరిగా వచ్చేసింది. నా కోసం అందరినీ వదులుకుని వచ్చిన జానకి ఎటూ పెద్ద కుటుంబాన్ని ఇవ్వలేను. కనీసం తన్ని ఐశ్వర్యవంతురాలుగా చూడాలనుకున్నాను. అందుకే ఎక్కడ ఎందులో లాభం వస్తున్నా చిన్న పెద్ద వ్యాపారాలు చేస్తూ దేశ విదేశాలు తిరుగుతూ డబ్బు సంపాదనలో మునిగిపోయాను. నాకు కుటుంబం అంటే బాధ్యత లేదని తను నాకు దూరమైంది. తనతో పాటు నా కూతురు కూడా నాకు దూరం చేసింది. ఏ మగాడైనా ఇల్లు, వాకిలి, పెళ్ళాం, పిల్లల్ని అందరినీ వదిలేసి అర్ధరాత్రి వరకు కష్టపడుతున్నాడంటే అది వారి స్వార్థం కోసం కాదు, కుటుంబం కోసం. అందరినీ, అన్నింటినీ వదిలేసుకొచ్చిన తన కోసం ఇంత ఆస్తి సంపాదించాను. ఈ ఆస్తి అంతా ఎవరి కోసం? ఎవరికి కావాలి ఆస్తి? అది మా అమ్మ దగ్గర చాలా ఉంది, కానీ నాన్నకు డబ్బు, వ్యాపారాలపై ఉన్న ప్రేమ ఫ్యామిలీపై లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఎటూ నన్ను అర్థం చేసుకోలేదు. కనీసం కన్న కూతురైనా అర్థం చేసుకుంటుంది అనుకున్నాను.
ఏంటి ఆయన అర్థం చేసుకునేది? ఆయన నమ్మి అమ్మ చేసిన తప్పు మళ్ళీ నేను చేయను. వెన్నెల నా మీద ఉన్న కోపంతో వాళ్ళమ్మ ఫిక్స్ చేసిన శ్రవణ్ణి పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. వాడి గుణం మంచిది కాదు, కానీ ఈ విషయం చెప్పడానికి అవకాశం ఇవ్వట్లేదు. నా మాట అస్సలు వినదు. ఆయన మాట నేనెందుకు వినాలి? నాకు తండ్రిగా అవసరమైనప్పుడు నా కంటికి కూడా కనిపించలేదు. మా అమ్మ చనిపోయినప్పుడు ఎక్కడున్నాడో వెతకడానికి 4 రోజులు పట్టింది. అలాంటి వ్యక్తిని నేనెందుకు గౌరవించాలి? ఈ పరిస్థితుల్లో పెళ్లి ఎలా ఆపాలో తెలియక వాళ్ల లవ్ని బ్రేక్ చేయమని నిన్ను పంపించాను. కానీ నాకు అర్థం కానిదల్లా, ఈ స్టేట్లోనే అతిపెద్దదైన కృష్ణా ఇండస్ట్రీస్ గోపాలరావు గారి అబ్బాయి నువ్వు. నీకింత ఆస్తి పెట్టుకుని డబ్బు కోసం ఈ పని చేయడానికి ఎందుకు ఒప్పుకున్నావు? సార్, నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను సార్. వాట్? సార్, నా బేసిక్గా ఈ లవ్ లవర్స్ మీద పెద్ద నమ్మకం లేదు, బట్ మీరు చెప్పిన లవ్ బ్రేకప్ కాన్సెప్ట్ నచ్చి ఇంట్రెస్టింగ్ ఉండి ఎంటర్ అయ్యాను. బట్ ఎంటర్ అయ్యాక తెలిసింది సార్ నేను మీ అమ్మాయితో లవ్లో ఉన్నానని. నువ్వు చెప్పేది నిజమా? సార్, సిన్సియర్గా చెప్తున్నాను సార్. మీ అమ్మాయి వెన్నెల నేను ఇష్టపడుతున్నాను. వెన్నెలకు కూడా చెప్పలేదు సార్, ముందుగా మీకే చెప్తున్నాను.